నిన్నా మహానాడు సందర్భంగా తెలుగుదేశం అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఒక పార్ట్ మానిఫెస్టోని నేను విడుదల చేయడం జరిగింది మహానాడు సందర్భంగా ఆ మానిఫెస్టోని చూస్తే మైల్ మరాఠీకి మారు పేరు చంద్రబాబు నాయుడని ప్రజలందరూ కూడా మరొకసారి చర్చించుకునే విధంగా ఆ మానిఫెస్టో ఉండడం జరిగింది ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడిచిన 4 సంవత్సరాలుగా పేదవాడి విద్య కోసం పేదవాడి ఉపాధి కోసం పేద మహిళల ఆర్థిక వెనకబడిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పేదవాడి సొంత ఇంటి కల నిజం చేయడం కోసం ప్రజల ఆరోగ్య భద్రత కోసం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని మనం చూసాం ఈ రోజు ఆ సంక్షేమాన్ని దేశం మొత్తం ఆదర్శంగా తీసుకున్న విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా తాడిత పీడిత ప్రజానీకం కార్మిక కర్షకుల అందరి ముఖాల్లోని ఆనందాన్ని సంతోషాన్ని నింపే విధంగా ప్రతి కుటుంబంలోని కూడా ఆనందాలు వెల్లువిరిసే విధంగా ఆయన అందిస్తున్న సంక్షేమ పాలన మీద నోటికొచ్చిన విధంగా తోచిన విధంగా దుర్భాషలాడుతూ దుష్ప్రచారం చేస్తూ కుట్రలు కుతంత్రాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ పేస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ పేస్ట్ చేసి దానికి మెరుగులు దిద్ది ఈరోజు మేనిఫెస్టోగా ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏది ఏమైనా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు నాయుడు కానీ పరిస్థితులు లేవు ఎందుచేతంటే 2014లో 600 ఆమెలతో 60 పేజీల మేనిఫెస్టోని తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆనాడు రిలీజ్ చేయడం జరిగింది మేనిఫెస్టో కాపీలు కనపడితే అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు మేనిఫెస్టో కాపీ పెడితే ఈ మేనిఫెస్టో చూసి ప్రజలు మమ్మల్ని ఎక్కడ డిమాండ్ చేస్తారో ఈ మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేయమంటారని మేనిఫెస్టోను కూడా కనపడకుండా కనుమరుగు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎవరు విశ్వసించరు ఎన్ని మేనిఫెస్టోలు రూపొందించినా ఎన్ని గారడీలు చేసినా ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని నాటకాలు ఆడినా ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టాలని చూసినా ఆ మేనిఫెస్టో గురించి ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేసిన మేనిఫెస్టో విషయంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు 100% చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్ని కుప్పగంతులేసినా చంద్రబాబు నాయుడు పరిస్థితి నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పనిని కూడా విమర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విద్య విషయంలో కానీ విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ పేదవాడికి ఉపాధి కల్పించే విషయంలో కానీ మహిళల ఆర్థిక స్వావలంబన విషయంలో కానీ వెనుకబడిన వర్గాల వారికి చేతునిచ్చే విషయంలో కానీ పేద ప్రజల సొంతింటి కలని నిజం చేసే విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గడిచిన 4 సంవత్సరాలుగా అమలు చేస్తున్నారో అవే కార్యక్రమాలని మరొకసారి మనందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపంలో చంద్రబాబు నాయుడు అటు ఇటుగా ఆకారాలు కకారాలు తీర్చిదిద్ది చెప్పడం జరిగింది కాపీ ముందుగా ఆర్టీవీ వారికి నమస్కారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడులో ఏదో మేనిఫెస్టో అని కొత్తగా రిలీజ్ చేయడం చూస్తుంటే చాలా వింతగా అనిపిస్తుంది వినడానికి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే ఆయన పరిపాలించినంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆయన ఎలక్షన్లో ఏమేం దొంగ అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో విడుదల చేశారు అవన్నీ అమలు చేశారా లేదా అన్నది ప్రజలను ముందుగా చూడమని కోరుకుంటున్నాను ప్రతిసారి ఎలక్షన్లకు ముందు ఏదో ఒక దొంగ మేనిఫెస్టో రిలీజ్ చేయటం ముఖ్యమంత్రి అయిపోవటం జరిగింది కాబట్టి ఈసారి అలాంటి పప్పులేం ఉడకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో కింద నవరత్నాలు ప్రవేశపెట్టారు వాటిని ఆల్రెడీ జనాలు ప్రజలు తెలుసుకున్నారు ఆయన ఏ అయితే ప్రవేశపెట్టారో వాటిలో 98% పూర్తి చేయడం కూడా జరిగింది అదంతా జనాలు చూశారు అందుకున్నారు కూడా
కాబట్టి ఇలాంటి మానిఫెస్టోలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే లేరు. మానిఫెస్టో మన నవరత్నాలకు కోటి పడుతుందంటారా? 1% కూడా అసలు పోటీకి ఆస్కారం ఏమీ లేదండి, అది ప్రజలందరికీ తెలుసండి. థ్యాంక్ యూ. నా పేరు పేడా రమణి కుమారి, విశాఖపట్నం నుంచి. ఈరోజు నిన్న జరిగినటువంటి మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మానిఫెస్టో రిలీజ్ అని చెప్పి ఇంకా సంవత్సర కాలం ఎన్నికలు ఉండగా సంవత్సరం ముందు మానిఫెస్టో రిలీజ్ చేయడంలో మరి ఆయన అర్థం ఏంటో మాకైతే అర్థం కాలేదు. ఏ రోజు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అది ప్రజలు చూశారు. అది చూసి ఆయన మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయి ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని కనీసం మినిమం సీట్స్ 23 సీట్లతో సరిపెట్టుకొని వెళ్లాల్సినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజలు చూపించారు. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ఆశ అవటంలా, ఇంకా రాజ్యాధికారాన్ని పొందాలనేటువంటి ఆకాంక్ష, దాంతో ఆయన ఈరోజు ముందుగా సంవత్సరం ముందుగా ఒక మేనిఫెస్టోని విడుదల చేసి అందులో ఏ రోజు ఆయన చేయనటువంటి మహిళల కోసం ఇచ్చిన వాగ్దానాలు అవనివ్వండి, యువత కోసం ఇచ్చినటువంటి వాగ్దానం అవనివ్వండి, ఈరోజు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి నేను కూడా ఆ డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆ మేనిఫెస్టోలో పెట్టడం, నిజంగా అది చేయగలమా లేదా అన్న ఆలోచన కూడా ఒక పూర్వ ముఖ్యమంత్రిగా ఆయనకి లేకపోవటం చాలా దురదృష్టకరం. మరి ఆ మేనిఫెస్టో క్రిందటి మేనిఫెస్టోనే ఎక్కడ మళ్ళీ ప్రజలు అడుగుతారో అని దాన్ని తగలబెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి, ప్రజలు కూడా అది గమనించారు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆయన నమ్మకాన్ని అయితే ఎవరు నమ్మటం లేదు, ప్రజలెవరూ ఆయన నమ్మటం లేదు. ఆ విషయం ఆయన తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మేనిఫెస్టో అనుకొని బయలుదేరాడు. ఈరోజు జగన్ గారిని తీసుకుంటే మేనిఫెస్టోలో నవరత్నాలు ఏవైతే పెట్టారో అవి కాకుండా ఆయన మేనిఫెస్టోలో పెట్టని అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజలు అందుకుంటూ ఉన్నారు. చాలా సంతృప్తిగా, హ్యాపీగా, నిజంగా ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకు చిరకాలం కలకాలం కావాలి, సుదీర్ఘకాలం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అమ్మఒడి అవనివ్వండి, వసతి ఇవ్వనివ్వండి, విద్యాదీవెన అవనివ్వండి, ఇవన్నీ కూడా పిల్లలకి నిజంగా సకాలంలో అందుతున్నాయి. ఇస్తామని చెప్పి చెప్పడం వేరు, అది సకాలంలో అందడం వేరు. ప్రతి ఒక్కరికి సకాలంలో అందుతున్నాయి. విద్యాకానుక తీసుకుంటే ఈరోజు స్టూడెంట్స్కి మొదటి రోజు స్కూల్ మొదలైన రోజు చక్కని మంచి యూనిఫాము, డిక్షనరీ ఒకటి యూనిఫామ్తో కలిపి, పుస్తకాలతో కలిపి ఒక మంచి కిట్ జగనన్న కిట్ అని చెప్పి రావడం అన్నది పిల్లలందరూ హ్యాపీ చదువుకుంటున్నారు. నాడు నేడు ద్వారా ఈరోజు స్కూల్స్ చూస్తే కార్పొరేట్ సంస్థలు ఎక్కడ ధీటుగా ఉన్నాయి ఈరోజు, మా ప్రభుత్వ పాఠశాలలు. ఈ విధంగా మార్పు అన్నది ప్రజల్లో ఆయన చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్క్ చూపించారు, ఆయన ఒక్కడే చేయగలడు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, భరోసాని ఇచ్చాడు. ఈరోజు గాంధీజీ కలగన్నటువంటి సచివాలయ వ్యవస్థని, ఈరోజు వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అందువల్ల ఈ మేనిఫెస్టోలు ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి అవన్నీ వినేసి ఈరోజు ప్రజలు పరిగెత్తించారు ఆయన్ని. అదే మళ్ళీ జరుగుతుంది 24 ఎలక్షన్లో పునరావృతం అవుతుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. నవరత్నాలకు ఇదేం బ్యాలెన్స్ చేస్తుందంటారు ఈ మేనిఫెస్టో? సార్ నవరత్నాలని మేము నవరత్నాల్లో పెట్టింది సార్. నవరత్నాల్లో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అందుతుంది ప్రజలకి, ప్రతి ఒక్కటి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. మేము గడప గడపకు వెళుతున్నాం, వెళ్ళినప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు సంతృప్తిగా మాకు ఇవి అందాయి, మేము వీటిని ఎంజాయ్ చేస్తాము, మేము వీటికి అర్హులము, మాకు అందే అని చాలా గర్వంగా చెప్తున్నారు, ధైర్యంగా చెప్తున్నారు. అందువల్ల దానికి దీనికి పొంతన లేదు. అసలు నవరత్నాలు వేరు, ఆయన పెట్టే మేనిఫెస్టో ఏది ఆయన అమలు చేయడు, అది ప్రజలకు తెలుసు, అందరు నమ్మారు. ఆడపిల్లలు పసుపు కుంకాలని చెప్పి, పసుపు కుంకాల పేరుతో ఇస్తానని చెప్పి నమ్మగలిపి 10,000 అకౌంట్లో వేసినా కూడా ఓట్లయిన పరిస్థితి అండి అయింది. అలాంటిది ఆయన మళ్ళీ వస్తాడు అనే ఆశ అనేది ఆయనకుందేమో కానీ ప్రజలైతే అది లేదు. జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎవరు ఆయన కొట్టలేరు, అది మీద ధైర్యంగా చెప్పగలం. నా పేరు సాడి పద్మారెడ్డి, 24th వార్డు కార్పొరేట్ వైఎస్ఆర్సిపి. సో విశాఖపట్నం, చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఇంకా జగనన్న పరిపాలన ఇంకా మనకి దగ్గర దాదాపు 11 ఏళ్ళు పైనే ఉంది. అప్పుడే పండగ వచ్చింది అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఎందుకు అంత తొందర పడిపోతున్నారు అర్థం కావట్లేదు. ఆయన సీనియారిటీకి కానీ ఆయన వయసుకి కానీ ఆయన చాలా చాకచక్యంగా చాణక్య నీతులు చెప్పుకుంటూ వెళ్తుంటారు, కనుక అదేవిధంగా ఆయన చాలా తెలివిగా చేసుకుంటూ వెళ్ళాలి తప్పించి ఆయన ఇప్పుడు చెప్పేవన్నీ కూడా నా చిన్న పిల్లలతో సహా నా పిల్లలు కూడా ఈరోజు హేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2014లో ఇంటికో జాబ్ అన్నారు, తర్వాత
నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు ఇస్తారు అన్నారు స్వాతిముత్యం సినిమా చూసే ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అర్థం అవుతది ఉద్యోగం ఇస్తామంటే ఎలా తిరిగారు 2014 15 16 17 18 వరకు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడాన ఉద్యోగం ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి 2000 ఇస్తామన్నారని ప్రతి సంవత్సరం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ ఉండే ఆయనకి అది గుర్తుకు రాలేదు ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ఇస్తాను అంటున్నారు ఈ 3000 రూపాయలు ఇచ్చింది ఇప్పటికే జగనన్న పరిపాలనలో ఇస్తున్న సంక్షేమ పథకాలు సోమృతనవన అంటున్నారు ఇంకా ఆయన చేస్తున్నది పని ఇచ్చి ఒక వాలంటరీకి ఒక పని ఇచ్చి ఒక బాధ్యత ఇచ్చి ఒక గౌరవం ఇచ్చి ఈ ఒక బాధ్యత గల ఉద్యోగం ఇచ్చి 5000 రూపాయలు జీతమిస్తేనే సోమృతనం చేస్తున్నారు అని అంటున్నారు ఏమీ చేయకున్న 3000 రూపాయలు ఎలా ఇవ్వగలుగుతారు ఆయన ఇంకా సోమృతనం చేయడానికి అంటే ఏదో గెలవడానికి ప్రయత్నించాలి మనుషులు మభ్యపెట్టాలి అనే విధంగా ప్రజలు అన్నీ చూస్తున్నారు ఆయన పెట్టే ప్రతి ఈరోజు సంక్షేమ కార్యక్రమం మేము పెడుతున్నాం అంటున్నారు నిజంగా అయితే ఆయన చేయాలి అనుకుంటే 40 సంవత్సరాలు ఆయనకున్నే ధైర్యంతో ఆయనకున్నే చాణక్య నీతితో ఆయనకున్నే తెలివితేటలతో అయితే ఆయన ఒక్కరూ వచ్చి ప్రజలకు నిజంగా ఆయన ఏం చేశారు ఎన్టీఆర్ గారు చేశారు పావుల 2 రూపాయల బియ్యము లేకపోతే ఎన్టీఆర్ గారు ఇది పెట్టారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు పెట్టారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేరు వినిపిస్తుంది నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజలకు ఏం చేశారు ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు గారు మార్క్ ప్రతి నాయకుడు కూడా ఒక మార్క్ వేసుకోవాలి ప్రజలకి ఏదైనా చేయాలనే సంకల్పంతో రావాలి అలాంటి సంకల్పం లేకుండా ఈ రోజు ఆయన మళ్ళీ నేను అధికారంలోకి రావాలి నా కొడుకు ఏదో కట్టబెట్టాలి ఇదేమైనా వారసత్వమా ఇదేమైనా ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఆస్తి మీ ఆస్తి ఏమైనా చెప్పండి కరెక్ట్ కాదు ప్రజలకి సంక్షేమం అందించండి ప్రజలు కూడా ఎదగాలి ప్రజలు సంతోషంగా ఉండేలాగా ప్రజలు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటే ఏ అధికారైనా ఏ రాజైనా ఎవరైనా అప్పుడు పాలించండి కానీ ప్రజలు మభ్యపెట్టి ఆ కోడింటికి చూడండి పీకి పీకి చేసేలాగా అది చాలా తప్పు మేము ఎప్పుడు అనదానికి ఉండి బీసీ ఎస్టీ ఎస్టీ నా ఎవరికైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు న్యాయం చేశారా చేస్తే నిజంగా చెప్పమానండి ఇదిగో మీ వర్గాలకు మేము ఇది చేశాము అని ఒక్క యువకుడు తండ్రి లేకపోయినా అధిష్టానం అప్పుల్లోని కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్క అడుగుతోని తల్లితోని చెల్లితోని భార్యతోని పోరాటం చేసుకొని ఆ నలుగురు చేసుకుని ప్రజలు నమ్మి ఆయన ఓటేసి గెలిపించారు వేసిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు కరోనా వచ్చింది మాట్లాడడానికైనా ఎవరికైనా ఉండాలి అలాంటి మనకి టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంక్షేమ పాలన అందిస్తూ ప్రతి ఒక్కరికి మనం ఎన్ని అనుకున్నా లాస్ట్ ఓటుకు వెళ్ళేసరికి గుర్తు వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు ఏం చేస్తారు ఎందుకంటే స్థాయి ఒకటే అధికారం మారుతూ తప్పించి కింద కార్యకర్త నుంచి సీఎం వరకు ఒకటే స్థాయి అలాగే ప్రజలు కూడా ఎన్ని చేసినా కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు మనకు అన్నం వెళ్ళేలాగా ఎవరు చూశారు మన చిరునవ్వు ఎవరు చూపించారు అనే విషయాన్ని చూసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటేసి మంచి మెజారిటీతో వై నాట్ 175 ఏ ధైర్యంతో అంటున్నారో అంతకుముందు హ్యాపీగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని నేను చెప్పగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే ఆయన ఏం చెప్పారంటే చిన్నపిల్ల అంటే ఆయన అదే చెప్తున్నాను ఎంతసేపు అయినా 40 సంవత్సరాలు మాకు సీనియారిటీ అంటారు కదా సీనియారిటీ కొత్తగా ఏదైనా అబ్బా ఏదైనా ఖచ్చితంగా ఇది వచ్చింది బా చంద్రబాబు నాయుడు ఒక మంచి పథకాన్ని పెట్టారని ప్రజల్లోకి వెళ్ళిందా నిరుద్యోగ భృతి అని అంటున్నారు అప్పుడు 2000 ఇస్తామన్నారు ఇప్పుడు 3000 ఇస్తామన్నారు అది కరెక్టా లేకపోతే ఉద్యోగం ఇస్తానని అన్నారు అప్పుడు ఉద్యోగం ఇస్తామన్నారు అప్పుడే చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు ఆయన లేకపోతే ఇప్పుడు చదువుకున్న అమ్మఒడి కోసం 15 ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి పథకం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం ఆయన ముందే పెట్టొచ్చు కదా సో ఆలోచించిన వ్యక్తి ముందే పెట్టొచ్చు కదా ఇప్పుడు మళ్ళీ జగన్ కాపీ పేస్ట్ కాపీ క్యాట్ లాగా మళ్ళీ ఇప్పుడు దాన్నే పెట్టారంటే ఇంకెందులో ఏముందండి ఆయన మెనిఫెస్ట్ ఏముంది నాకు బంద్ నాకు అర్థం కాలేదు అసలు నిజంగానా అంటే ఏమైనా విమర్శిస్తే తప్పుగా నాయకులు అంటే ఒక నాయకుడు మాట్లాడాడంటే ఒక విజన్ ఉండాలి ఒక విలువ ఉండాలి మాటకి ఒక పెద్ద మాట్లాడుతున్నాడంటే ఆ మాటకి ఎంతో విలువగా ఉండాలి ఆ విలువ లేదు ఏమీ లేదు ఏదో మాట్లాడేస్తున్నారని నిజంగా చెప్పాలంటే ఆయనకు ఒక సంస్కారం ఉంటే చక్కగా వాళ్ళ కొడుకుని ఫామ్లో పెట్టండి తప్పులేదు ఆయన ఇంకా ప్రయత్నించమనాలి అరే బాబు నువ్వు ఇంకా చదవాలి ఇంకా నువ్వు ప్రజల మనసు గెలుచుకోవాలి ప్రయత్నించు అని చెప్పాలి తప్పించి ఏదో చెప్పేద్దాం ఏదో జనాలు మభ్య పెట్టేద్దాం అంటే జరగదండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితుల్లో జనాలు అయితే లేరు అది ఖచ్చితం ఈ మేనిఫెస్టోతో సమానంగా చూస్తే ఇంకా అసలు ఎవరూ కూడా తీసి పారేశారు అంతే ఇంకా ఇప్పుడు మనకు పండగ ముందు ఆఫర్స్ ఇస్తారు ఏ షాప్ ఆఫర్స్ ఇస్తారో బాగా చూసుకుంటారు ఆఫర్స్ మాకు తెలిసిపోతే ఎవరు ఇస్తున్నారో ఏంటనేది అలాగే ఆఫర్లో తీస్తున్నట్టు ఇది వేస్ట్ షాప్ అన్నట్టు తీస్తారండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇది మీడియా మిత్రులకి నమస్కారం ఏదైతే నిన్న గౌరవ ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు గారు హడావిడి చేస్తూ వాళ్ళ మహనాల్లో ఏదైతే మ్యానుఫ్యాక్చర్ ఇది చేశారో
అవన్నీ కూడా ఆల్మోస్ట్ జగనన్న గారు చేసిన పథకాలని ప్రతిబింబించేలాగా జగనన్న గారు చేసిన పథకాలు ముందు తీసుకునే విధాలాగా ఈరోజు ఆయన మేనిఫెస్టో రూపొందించి దాన్ని ప్రజలకు చూపించడం జరిగింది. ఏదేదో ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వయసు ఉన్న ఆడపిల్లలకు అందరూ ఇంటికి 1500 రూపాయలు ఇస్తానని, అదేవిధంగా రైతులు 3000 రూపాయలు ఇస్తారు, రకరకాల హామీలు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ గతంలో కూడా 2014లో కూడా ఆయన గవర్నమెంట్ ఫార్మేషన్ అప్పుడు కూడా ఇలాంటి అబద్ధాలు చెప్పే ఆ రోజు కూడా స్వయం సహాయక బృందాలు అన్నిటి కూడా 0% వడ్డీలు చేస్తామని, రుణాలు మాఫీలు చేస్తామని, బాబు వస్తే జాబ్ వస్తుందని, ఇలా రకరకాల నిరుద్యోగ వృత్తిస్తామని ఇలాంటి రకరకాల హామీలు ఆ రోజు ఇచ్చారు. మరి 2014 నుంచి 2019 వరకు కూడా మరి ఆయన చేసింది అయితే ఏం లేదు. ఇది కూడా సేమ్ అలాడితే ఆయనకి ఏంటంటే ఎన్నికలు వచ్చేటప్పుడు వాటికి అవసరాల నిమిత్తం ప్రజలు మెబ్బు పొందడం, ప్రజలను అందరూ కూడా మోసం చేసి మేనిఫెస్టోని రూపొందించడం నాకు ప్రతిసారి అలవాటే. ప్రజెంట్ బాబు గారు మీరు దయచేసి మీ పార్టీ వారు కానీ మీరు కానీ చెప్పాలి 2014లో మీరు రూపొందించిన మేనిఫెస్టో ఏంటి, అందులో మీరు ఎన్ని రకాలైన హామీలు మీరు ఆ రోజు నిలుపుకున్నారు చెప్పి కొత్త మేనిఫెస్టోలు తీసుకొని మళ్ళీ మీరు ప్రజల్లోకి వెళ్తే బాగుంటుందని మీడియా మిత్రుల ద్వారా మీకు అందరు కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దిశెట్టి ఉషాశ్రీ అండి. నేను 43 వార్డ్ కార్పొరేటర్ని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని. ఇప్పుడు నేను ఏదైతే మన ఎజెండా రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ఎజెండా చూస్తే అదంతా కూడా ఒక కట్ కాపీ పేస్ట్. జగనన్న గారి నవరత్నాలు ఏవైతే ఉన్నావో కట్ కాపీ పేస్ట్ చేసి ఏదో చేసేస్తామని అంటున్నారు. 14 ఏళ్ళు పాలన చేశారు, ఏం చేశారు? అనేక మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. 2014-2019 తీసుకున్నట్టయితే లాస్ట్లో పసుపు కుంకుమ అని చెప్పి ప్రతి ఓళ్ళకి ప్రతి ఆడబడ్చికి ఎంత కొంత వేసి వాళ్ళకి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ చేయలేదు. జాబ్ అన్నారు, అది రాలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసిందో వాటిని దుయ్యపట్టడం తప్ప వాళ్ళకి ఇంకో పని లేనట్టుంది. ఏదైనా అంటే అంటారు బాకింగ్ డాగ్ సెల్డమ్ బైట్ అని, వాళ్ళు ఎంత చేసినా ఏం చేసినా కూడా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అజెండా ఏదైతే 2019 ఎలక్షన్స్లో మేము మేనిఫెస్టో పెట్టామో మోర్ దెన్ 90% ఆల్రెడీ సాధించాము. ఇంకా మేము ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన నేను ఇందాక చెప్పినట్టు కట్ కాపీ పేస్ట్లా ఉందో, సో హీఈస్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి, అంటే ఒక లీడర్ని ఆయన ఫాలో అవుతున్నారు. సో దీనికి వేరే చెప్పనవసరం లేదు. డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండ్ ఒకరు ఫాలో అవుతున్నారంటే దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ గ్రేట్ లీడర్. నా పేరు సేనాపతి అప్పారం అండి. నేను కోఆప్షన్ మెంబర్, మాజీ కార్పొరేటర్. అదే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గురించి చూసాం, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సూస్ కాపీ కొట్టారు పూర్తిగా, అంటే ఒకవేళ చేసిన కార్యక్రమాలు తప్పించి స్వతహాగా చంద్రబాబు నాయుడు చేసిన ఎటువంటి కార్యక్రమం కూడా లేదు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే విద్యా ఇది కానీ ఏవి కూడా ఆయనకి అప్పుడు ఆయన మేనిఫెస్టోలో అప్పుడు లేవు. ఇవి ఎవరైతే ముందు చేస్తారో అవన్నీ కూడా తర్వాత ఈయన వస్తున్నారు. అమ్మఒడికి పను స్కూల్ పిల్లలకి 20,000 వేస్తారట. అదే అమ్మఒడికి 15,000 రూపాయలు వేసినప్పుడు ఎందుకు ఈ డబ్బులు దండుగైపోతుందని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు 20,000 రూపాయలు వేస్తారట. అంటే అది కూడా వైఎస్ఆర్ నుంచి కాపీ కొట్టింది. రెండోది ఏంటంటే పెన్షన్ విధానం తప్పు పెట్టిన మనిషి 3,000 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి చెప్పిన వాళ్ళ తాలూకా సభ్యులు, వాళ్ళ తాలూకా సభ్యుల ఎవరైతే నాయకులు ప్రజాధనం సంక్షేమానికి పెడుతున్నారని తప్పించి అభివృద్ధి లేదని చెప్పిన వాళ్ళు ఈరోజు ఇంత ప్రతి ఇంట్లో 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రతి ఆడమనిషికి ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాల వరకు ఇస్తానంటే ఏమిందుకు వస్తుంది? ఇంట్లో 6 ఆడవాళ్ళు ఉంటారు, 6 15లు ఇంక ఎక్కువైపోయి 54,000 5,400 రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడ వస్తాయని. రెండోది ప్రజా సంక్షేమానికి ఎక్కువగా ఖర్చు పెట్టారు, అభివృద్ధి లేదన్న పెద్ద మనిషి ఏ విధంగా ఈరోజు చెప్పని చెప్పి మేమైతే ముక్తకంధంగా ఖండిస్తున్నాం. ఇదంతా మాయ. ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది, గతంలో ఇవ్వాల్సిన ఉద్యోగులు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు 25 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? అదంతా అబద్ధం. ప్రజలను మోసపుచ్చడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇటువంటి మేనిఫెస్టో తయారు చేశారని చెప్పి ఇదంతా మేము అందరం ఖండిస్తానని చెప్పి చెప్తున్నాం. ఈ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో నవరత్నాలకి పోటీ పడుతుంది అంటారా? బ్యాలెన్స్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదండి, నవరత్నాలతో ఎట్టి పరిస్థితుల్లో పోటీ లేదు. ఎందుకంటే నవరత్నాల్లో స్వతహాగా ఆయన ఆలోచించి, జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి పెట్టినవి ఈయన అలా కాదు, కాపీ కొట్టినవి. ప్రతిదానికి ఆ కర్ణాటకలో బస్సులో పెడితే ఈయన తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఆ కర్ణాటకలో ఫ్రీగానే ఆడవాళ్ళకి బస్సు అని ఈయన అనౌన్స్ చేశాడు. అది ఎంతవరకు అమలుపరచగలడు? ఇవన్నీ కూడా అబద్ధాల మూటలు. చంద్రబాబు నాయుడు అబద్ధాల మూట. అందుగురించి ఇవేమి కూడా నవరత్నాలతో కంపేర్ చేయని చెప్పి అవకాశం కాదు కాదని చెప్పి చెప్పాడు. ఓకే.
నా పేరు హరిపట్ నాయకు సీనియర్ నాయకులు ఉత్తర నియోజకవర్గం పులిని చూసి నాక వాతలు పెట్టుకుంది జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చే ప్రజాదరణ జగన్ మోహన్ రెడ్డి గారు చేసే ప్రజా సంక్షేమ పరిపాలన చూసి ఎలాగోలాగా ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలని ఏమి చేతకాక ఏమి తోచక నవరత్నాల కాపీ కొట్టి అమ్మఒడిని ఈ విద్యాదేవన పథకాలని తనకు పేర్లు మార్చి ఈయన తన సీనియారిటీని తన ఉపయోగించి ఓటర్ని తన వైపు తిప్పుకోవాలని ఒక తాపత్రయం కనబడ్డా తప్ప అందులో చిత్తశుద్ధి నిజాయితీ లేదు ఇది 100% సాధారణ ఓటర్ నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరు పరిశీలించారు ఆయన చాలా ఏమి చేయలేక నన సీనియారిటీని ఉపయోగించి కొత్తదనాన్ని ఉపయోగించి పెద్ద టెక్నాలజీకి కింగ్ అని చెప్పుకునే పెద్ద మనిషి నోటంట ఎంత చవకబారుతనంగా మేనిఫెస్టో రిలీజ్ చేశారంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు నిరుద్యోగులు నవ్వుతున్నారు ఈరోజు నిరుద్యోగులు నిరుద్యోగ చేసిన నాయకులు ఎటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారంటే 14 సంవత్సరాల గాడిదలు కాసావు చంద్రబాబు నువ్వు చేసింది ఏంటి సుమారు 140,000 సచివాలయ పోస్టులు 160,000 వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి నువ్వు చెప్పే ప్రజల పథక పాలన ఫ్లాప్ అయితే ఈరోజు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి ప్రజలకు పరిపాలన సులభతరం చేసే ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది దానికి మూలకర్త దివంగత నేత ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని చూసి తండ్రి కొడుకులు తోలుకున్న ప్రజాదారం చూసి నువ్వు కొత్త సేసలో పాఠశాల పెడదామని ఆలోచన చేసినా సరే నవ్వులు పాలు అయిపోవు ఈరోజు నవరత్నాలు కాదు కదా నవరత్నాల్లో ఒక రత్నం దగ్గర కూడా చంద్రబాబు మేనిఫెస్టో రాదు అంతకుముందు కూడా బోల్డ్ మేనిఫెస్టోలో బోల్డ్ ప్రకటించిన పెద్ద మనిషి ఏ రోజు కూడా మేనిఫెస్టోని పక్కన పడేసి అధికారంలోకి వచ్చింది పక్కన పడేసి సాధారణ పేద ప్రజల తరగతి మధ్య తరగతి రాజుకు బ్రతుకులని రోడ్డు మీద పడేసి ఈయన చేసిన పరిపాలన ప్రజలందరికీ తెలుసు అంచేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో బోటకు మేనిఫెస్టో దాన్ని సామాన్య ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు దీని గురించి మేము అసలు చింతించవలసిన కావరపడాల్సిన అవసరం మాకైతే లేదు